చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వెళ్తాను అనే దాని గురించి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఐ గో టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్తాను. ఇంకోటి వచ్చేసి ఐ విల్ గో టు హైదరాబాద్, అంటే నేను హైదరాబాద్ వెళ్తాను. ఇది నేను హైదరాబాద్ వెళ్తానే, ఇది కూడా నేను హైదరాబాద్ వెళ్తానే, కానీ ఒక దగ్గర మనం ఐ గో టు హైదరాబాద్ అని రాస్తే ఇంకొక దగ్గర మనం ఐ విల్ గో టు హైదరాబాద్ అనేది రాసేయన్నమాట. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి, ఏది ఎప్పుడు ఉపయోగించాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో బాగుందని చెప్పి కింద కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ల వల్ల నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు సహాయపడుతుంది, కాబట్టి కామెంట్ అనేది తప్పకుండా చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్, ఐ గో టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్తాను అని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి ఇక్కడ ఐ గో, ఐ గో అంటే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను అనేది పక్కన పెట్టండి, ఐ గో అంటే నేను వెళ్తాను. ఇది ప్రజెంట్ సింపుల్. మనం అన్ని టెన్సెస్ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, కానీ వీటిలో ఉన్న వేరియేషన్స్ని మనం చిన్న చిన్న డౌట్స్ని ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే చూడండి ఇక్కడ ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని అడుగుతున్నాడు అనమాట, నీకు మామిడి పండ్లు అంటే ఇష్టమా అని అడుగుతున్నాడు. నీకు మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆ ఇంకొక ఫ్రెండ్ చెప్తున్నాడు, అవును నాకు ఇష్టం. అంటే దాని అర్థం ఏంది, నువ్వు మామిడి పండ్లు తింటావా అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. అంటే అతను ఇంకొక ఫ్రెండ్ అవును తింటాను అని చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు తింటావా అంటే అవును నేను తింటాను, ఐ ఈట్, ఐ ఈట్ నేను తింటాను. అదేవిధంగా నీవు గుడికి వెళ్తావా అని అడిగితే అవును నేను వెళ్తాను, ఐ గో నేను వెళ్తాను. అది అలవాటైనా కానివ్వండి, ఓకేనా, అది అలవాటైనా కావచ్చు లేదా మనం జనరల్గా చేసే పనైనా కావచ్చు. అంటే ఎప్పుడైనా సరే మనం ప్రజెంట్ సింపుల్లో చెప్తున్నామంటే అది హ్యాబిచువల్ యాక్షన్ అయినా ఉండాలి లేదా జనరల్ టైం అయినా ఉండాలి, ఓకేనా, జనరల్ టైం అయినా ఉండాలి, హ్యాబిచువల్ యాక్షన్ అయినా ఉండాలన్నమాట. అలాంటి సందర్భాల్లోనే మనం ఈ ప్రజెంట్ సింపుల్ని వాడి ఐ గో, ఐ ఈట్, ఐ రీడ్, ఐ కమ్ ఇలాంటివి చెప్తుంటాం అనమాట. అంటే మనం ఇక్కడ వెళ్తాను అనేది అలవాటుగైనా వెళ్ళొచ్చు లేదా ఇలాంటి సందర్భాల్లో ఆల్వేస్, నేను ఎప్పుడు వెళ్తాను, రేర్లీ నేను అరుదుగా వెళ్తాను, డైలీ నేను రోజు వెళ్తాను, ఎవ్రీడే నేను ప్రతిరోజు వెళ్తాను, ఫ్రీక్వెంట్లీ నేను అప్పుడప్పుడు వెళ్తాను, నౌ నేను ఇప్పుడు వెళ్తాను. ఈ విధంగా మనం వెళ్తాను అని ఆ వెళ్ళడం అనే పని మనకి అలవాటైనా కావచ్చు, మనం జనరల్గా చేసే పనైనా కావచ్చు, అలాంటి సందర్భాల్లో ఐ గో అని చెప్పాలి. అంటే ఐ గో టు హైదరాబాద్, ఐ గో టు టెంపుల్, ఐ గో టు మార్కెట్, అంటే ఈ విధంగా నేను గుడికి వెళ్తాను, హైదరాబాద్ వెళ్తాను, మార్కెట్కి వెళ్తాను అని ఇది మనం అలవాటుగా చేసే పనుల గురించి అయినా సరే లేదా అప్పుడప్పుడు కానీ ఫ్రీక్వెంట్లీ అంటే అప్పుడప్పుడు కానీ అరుదుగా కానీ ఇప్పుడు కానీ రోజు కానీ చేసే పనుల గురించి అయినా సరే చెప్పేటప్పుడు మనం ఈ విధంగా ఐ గో టు హైదరాబాద్, ఐ గో టు టెంపుల్, ఐ గో టు మార్కెట్, ఓకే, ఐ గో టు బీచ్, ఈ విధంగా మనం చెప్తుంటానమాట. అంటే నేను గుడికి వెళ్తాను, హైదరాబాద్కి వెళ్తాను, మార్కెట్కి వెళ్తాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
నేను మార్కెట్కి వెళ్తుంటాను అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే నేను మార్కెట్కి వెళ్తుంటాను, నేను గుడికి వెళ్తుంటాను, నేను హైదరాబాద్కి వెళ్తుంటాను అనే అర్థంతో ఈ వెళ్తాను అనేది ముడిపడి ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ గమనించాలి. కానీ ఇంకొక సందర్భం తీసుకుంటే చూడండి, ఐ షాల్ గో, ఇక్కడ చూస్తే ఐ విల్ గో ఉన్న రాశాము. ఐకి యాక్చువల్గా రిటర్న్ పరంగా షాల్ గో అని రాయాలి, స్పీకింగ్ పరంగా విల్ గో ఉండాలి. కానీ మనం ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాం కాబట్టి మనం షెల్ గో అని వాడచ్చు, విల్ గో అని వాడచ్చు. మీరు విల్ గో అని రెగ్యులర్గా వాడుతుంటాం అనమాట. షెల్ గో అనేది మాత్రం మనం రిటర్న్ ఇంగ్లీష్లోనే ఎక్కువగా వాడుతుంటాం అనమాట. మీరు ఏది యూజ్ చేసినా సరే తప్పులేదు. అందుకని ఇక్కడ రెండు రాయడం జరిగింది, రెండు రాసి చూపించడం జరిగింది. సరే, ఐ షెల్ గో లేదా ఐ విల్ గో, ఏదైనా సరే నేను వెళ్తాను. మనం ఐ షెల్ విల్ ఉపయోగించి నేను వెళ్తాను అని వచ్చినప్పుడు మనం టుమారో, ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో, రేపు వెళ్తానని, లేదా ఆఫ్టర్ 2 డేస్, 2 రోజుల తర్వాత వెళ్తాను, లేదా నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం వెళ్తాను, లేదా నెక్స్ట్ వీక్, వచ్చే వారం వెళ్తాను, లేదా నెక్స్ట్ మంత్, వచ్చే నెల వెళ్తాను అని ఈ విధంగా భవిష్యత్తులో వెళ్తాను, భవిష్యత్తులో వెళ్తాను అని చెప్పేటప్పుడు మనం ఐ విల్ గో లేదా ఐ షాల్ గో అని వాడాలి. మరో అలవాటుగా రెగ్యులర్గా చేసే పనుల గురించి ఐ గో అనేది చెప్పాలి. అలవాటు కానీ రెగ్యులర్ కానీ చేసే పని, డైలీగా చేసే పని ఐ గో. కానీ ఇక్కడ ఐ విల్ గో లేదా ఐ షెల్ గో అనేది అలవాటుగా రెగ్యులర్గా చేసే పని కాదు, భవిష్యత్తులో చేయబడే పని. ఐ విల్ గో టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్తాను, కానీ ఇది అలవాటుగా కాదు, నేను డైలీగా చేసే పని కాదు, రేపు వెళ్తాను భవిష్యత్తులో, లేదా 2 రోజుల తర్వాత వెళ్తాను, లేదా నెక్స్ట్ సండే వెళ్తాను, లేదా నెక్స్ట్ వీక్ వెళ్తాను, లేదా నెక్స్ట్ మంత్ వెళ్తాను. ఈ విధంగా భవిష్యత్తులో వెళ్తాను అని చెప్పడానికి ఐ విల్ గో లేదా ఐ షాల్ గో వాడతాము. ప్రజెంట్లో వెళ్తాను అని చెప్పడానికి ఐ గో అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది ఐ గోకి ఐ విల్ గోకి ఉన్న మధ్య తేడా. ఈ వీడియోని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు కింద కామెంట్లో బాగుందని చెప్పి కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.